ఓర్మి దుంపలు దగ్గ జస్ట్ ప్రోమో చూసే మహేష్ బాబును మడతట్టేశారు కదరా. ఏంది ఎందుకు మడత పెట్టారు ఏందంటే, కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ లిరికల్ వీడియో వస్తుందంటూ జస్ట్ ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. అంతే ఒక్కసారి మొత్తానికి మహేష్ బాబును మడతట్టేశారు. సాంగ్ రిలీజ్ అయిపోయింది, లిరికల్ సాంగ్. అంతే ఒక్కసారి ఈ హై వోల్టేజ్ సాంగ్ చూసి ట్రోలర్స్ కామ్ అయిపోయారు. ఎందుకంటే ఆ విధంగా ఉంది సాంగ్, అసలు మాస్ మసాలా జోడించి అద్భుతమైన లిరికల్ సాంగ్ ని రామా జోగయ్య శాస్త్రి అందించాడు. హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు. వాయిదాలు పడుతూ టీవీ సీరియల్ లాగా త్వరలోనే జనవరిలో మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. మహేష్ బాబు కూడా ఇంట్రెస్ట్ చూపలేదనే టాక్ కూడా వచ్చింది, కానీ గుంటూరు కారం కారంగానే ఉంటుందన్నది ఈ సాంగ్తోనే తెలిపేశారు. రాజమండ్రి రాగమ్మ జరి మా అమ్మ పేరు తెలవనోళ్ళు లేరు మేస్త్రి చోకులాడి స్వప్న సుందరి మీ మడత చూపు మా పటేల మల్లె పందిరి అంటూ కిక్కిచ్చేలా రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాశాడు. అయితే పక్క మాస్ మసాలా ఉన్నా కూడా దీన్ని కనిపెట్టేశారు తమన్ కాపీ క్యాట్ అని. ఏమిటి అంటే ఒక బిట్ అయితే సేమ్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు ఆ పాట స్టైల్లో ఉందన్నట్లు కొద్దిగా ఆ బాణి తగిలింది, దాన్ని కనిపెట్టేశారు. ఇంకా కొన్ని ఏవో కాపీలు ఉన్నాయన్నారు, కానీ ఇప్పుడు ఈ పాట చూసి వెర్రెక్కిపోతున్నారు. ఎందుకంటే మాస్ స్టెప్పుల్ని చక్కగా వేయించారు. ఇక చెప్పేది ఏముంది, మహేష్ బాబు మాస్ స్టెప్పులు అంటే ఊగిపోతున్నారు. కానీ ఈ సినిమా గుంటూరు కారం కారణలాగానే ఉంటుందన్నది ఈ సాంగ్తోనే తేలిపోయింది. ఏది ఏమైనా సరే మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడన్నది వాస్తవం.